అవునన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రాతినిధ్యం ఉన్న పార్టీ జనసేన. తృతీయ శక్తిగా రావటం అన్న సంగతి అలా ఉంచితే మంచి ఓటింగ్ కొన్ని తెచ్చుకోవడం, కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపించడం, రాజకీయ రంగంలో కొనసాగాలి, ఓటమిని కూడా తట్టుకోవాలి, ఇలాంటివన్నీ కూడా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. శాసనసభలో జనసేనకు ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఉన్నారు. గత శాసనసభలో మూడు పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది. టీడీపీ, బీజేపీ పాలక కూటమిగా ఉంటే వైసీపీ ఏకైక ప్రతిపక్షంగా ఉంది. ఇప్పుడు రెండు ప్రతిపక్షాలు ఉన్నాయని చెప్పాలంటే ఒక ప్రతిపక్షం జనసేన తరఫున ఒక సభ్యుడైనా కానీ ఉన్నారు. సాంకేతికంగా ఇప్పుడు రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు వీళ్ళకి సభ్యులే లేరు కాబట్టి ఒక సభ్యుడైనా జనసేన తరఫున ఉండటం అన్నది శాసనసభలో ఒక తృతీయ రాజకీయ పక్షాన్ని సింబాలిక్గా చూపిస్తుందని మనం చెప్పొచ్చు. వరప్రసాద్ ఇది వరకు వైసీపీ అధినేత జగన్తో కానీ వైఎస్ఆర్ పార్టీతో కానీ ఆయనకు సాన్నిహిత్యం ఉంది, ఇట్లాంటివన్నీ కూడా మనం విని ఉన్నాం. కానీ ఆయన ఈరోజు సభలో ప్రసంగం చేశారు, గతంలో కూడా చేశారు. ఆ ప్రసంగం అంతా వైసీపీని, ప్రభుత్వాన్ని పొగిడే విధంగా ఉందన్నట్టుగా ఎక్కువగా సోషల్ మీడియాలో కథనాలన్నీ కూడా అలా ఇచ్చారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సహజంగానే ఎవరైనా సరే దానికి కొంత మార్జిన్ ఆఫ్ టైం ఇవ్వాలి. ఈ విషయం పవన్ కళ్యాణ్ చెప్పారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా నేను కొంత వ్యవధి ఇచ్చి ఆ తర్వాత విమర్శ చేశాను. అలా చేసినందుకు కానీ ఆయన ఏదో టీడీపీతో ఉన్నాడు అని, టీడీపీ పార్ట్నర్ అని వైసీపీ చివరి వరకు కూడా చెప్తూ వచ్చింది. కానీ ఇప్పుడు శాసనసభలో జనసేన సభ్యుడు రాపాక వరప్రసాద్ మాట్లాడిన తీరు చూస్తే వైసీపీ అప్పుడు టీడీపీ జనసేన మీద చేసిన విమర్శ సరైనదేనా అని వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం వస్తుంది. రెండవది, జనసేన ఆయనకు సమయం ఎక్కువమని పాలకపక్షం సభ్యులు కూడా చెప్పే పరిస్థితి వచ్చింది. ఆయన లేచి మాట్లాడడం మొదలు పెట్టగానే మిగతా వాళ్ళంతా కూడా కొంచెం గొడవనండి లేకపోతే చెలోక్తులు విసురుతూ ఉంటే ఆయన ఒక మాట అన్నారు, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ కొత్త ప్రభుత్వాన్ని అదే పనిగా ప్రతిదాన్ని ఏం చేసినా తిట్టమని ఏం చెప్పలేదు, ప్రజలకు మంచి చేసే వాటిని గురించి స్వాగతిస్తాం మేము అని చెప్పారు. ఆ తర్వాత ఆ ఊపులో పొగడతలు, కొన్ని పథకాలు, సానుకూల అంశాలు చాలా ఎక్కువగా చెప్పినా కౌలు రైతులకు సంబంధించి రైతులతో రాయించుకోవడం లాంటివి సరికాదని, గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చోట కొబ్బరి రైతుల సమస్యలు, ఇంకా కొన్ని అంశాలు కూడా ఆయన ప్రస్తావించారు. అన్నిటికంటే ముఖ్యమైనది చివరిలో ఆయన ఒక చేసినటువంటి ఒక హెచ్చరిక, ఒక చమత్కారం కూడా, మీరు ప్రజల కోసం ఉన్నంత వరకు బాగుంటుంది, ప్రజలను విస్మరించడం వల్లనే తెలుగుదేశం వాళ్ళు ఇటు ఈ పక్క నుంచి ఆ పక్క కంటే అధికార పక్షం నుంచి ప్రతిపక్షం వైపుకి వచ్చారు, మీరు కూడా ప్రజలను విస్మరిస్తే కనుక మీరు ఆ పక్కకు వస్తారు అని ఒక క్షణం ఆగి, అప్పుడు మేము ఇక్కడికి వస్తాం మీ దగ్గరికి అని కూడా ఒక మాట అన్నారు. అందరు నవ్వారు. నవ్వినప్పుడు ఎందుకు, ప్రజాస్వామ్యం కదా, ప్రజలను విస్మరించకూడదు, ప్రజల కోసం పనిచేయాలి, వీటన్నిటినీ కూడా చూసి మనము దారి తప్పిపోకూడదు అన్నటువంటి మాట ఆయన చెప్పారు. ఎక్కువ ఛానల్స్లో ఇలా చెప్తే నాకు తెలిసి జనసేనకు సంబంధించిన లేదా అనుకూలమైన వాటిలో మటుకు ఒక స్వీట్ వార్నింగ్ ఆయన ఇచ్చారన్నట్టుగా వాళ్ళు శీర్షికలు ఇచ్చారు. నిజంగానే జనసేన తరఫున ఒక ఎమ్మెల్యే అయినా సరే అక్కడ ఉండటం కానీ, తెలుగుదేశానికి భిన్నమైనటువంటి ఒక వైఖరి తీసుకోవడం కానీ, మీరు ప్రజలకు అనుకూలంగా ఉంటే బలపరుస్తాము, విస్మరిస్తే మీరు కూడా దెబ్బతినిపోతారు అని సూటిగా చెప్పడం కానీ, ఈ మూడు అంశాలు చూడాలి తప్ప కేవలం ఆయన్ను వ్యక్తిగతంగా అపహాస్యం చేయడానికి పొగిడేశారని చెప్పినా, లేదు చివరిలో మేమొస్తామన్నారు కాబట్టి ఏమొస్తాడు ఒకడు ఉన్నాడని చెప్పి దాన్ని ఎగతాళి చేసినా అది రాజకీయ వాస్తవికత కాదు. ఒక తృతీయ పార్టీ, రెండు పార్టీలు కాకుండా మూడో పార్టీకి ఒక ప్రతినిధి అయినా అక్కడ ఉండడం అన్నది గత ఎన్నికల ఫలితానికి కొనసాగింపు అయితే, ఈ మధ్యకాలంలో జేడీ లక్ష్మణ్ కానివ్వండి, జిల్లాల్లో గ్రామయాత్ర కానివ్వండి, కొద్ది కొద్దిగా స్వల్పంగా ఆయన జనసేన తాలూకు కార్యకలాపాలు కొన్ని సాగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తానా సభల్లో చేసిన ప్రసంగం అందరూ అది కూడా చూశారు. ఈ సమయంలో ఒక ఛానల్ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ మీద వామపక్షాలు చాలా కోపంగా ఉన్నాయి, ఆయన బీజేపీకి దగ్గర అవుతున్నాడని భావిస్తున్నాయి, అవి ఏం చెప్పాయి అని కథనం ప్రచారం చేసింది. వామపక్షాలు పవన్ కళ్యాణ్, వామపక్షాల నేతలు పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాల తర్వాత కలుసుకొని మాట నిజం.
భవిష్యత్తులో కలుసుకుంటారా లేదా ఏం జరుగుతుంది అది చూడాలి. మా పార్టీని మేము బలోపేతం చేసుకుంటాము, మిగతా విషయాలు తర్వాత అని అంటూనే ఆయన మటుకు తనది సోషలిస్టిక్ థాట్ అన్నట్టే అంటున్నారు. వామపక్షాల విషయానికి వస్తే ఇప్పుడు ఎన్నికలు లేనప్పుడు వాళ్ళ ఉద్యమాలు వాటన్నింటిలో స్థానికంగా జనసేన వాళ్ళు అక్కడక్కడ కలిసి వచ్చేవాళ్ళు కలిసి వస్తుంటారు, లేని వాళ్ళు లేదు తప్ప జనసేనతో పొత్తు పెట్టుకోవడం ఏదో చాలా పెద్ద పొరపాటు అని సిపిఎం లాంటి పార్టీలు ఏమీ ఇంతవరకు అలాంటి తీర్మానం కానీ నిర్ధారణ కానీ చేసినటువంటి పరిస్థితి ఏం లేదు. దేశంలో లౌకిక పార్టీలను తృతీయ శక్తులను సమీకరించాలని, కానీ అదే సమయంలో రామ్మాధవ్ తన సభలో పని కట్టుకొని పవన్ కళ్యాణ్ కలవడం లాంటివి కనుక మనం చూస్తే బీజేపీ మాత్రం ఉద్దేశపూర్వకంగా కొన్ని కథనాలు అంటే ఇది వరకు తెలుగుదేశంకి అనుకూలమని వైసీపీకి అనుకూలమని రకరకాల ముద్రలు వేసినట్టే ఇప్పుడు బీజేపీ జనసేన ఏదో మనకు దగ్గర అవుతుందని ఒక వాతావరణం సృష్టించడానికైతే బయటికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ పార్టీ నాయకులతో మాట్లాడినప్పుడు మాకైతే రామ్మాధవమ్మ ఆ రోజు చెప్పారు మేమేం పవన్తో ఇప్పుడు పనిచేయాలనుకోవట్లేదు కలిశని. ఆ పార్టీలో చేరిన నాయకులను అడిగితే కూడా ఇప్పుడు మేము తెలుగుదేశం మీద మా చూపు ఉంది, జనసేన పవన్ కళ్యాణ్ వాటి జోలికి మేము పెద్దగా పోదలుచుకోలేదు అని వాళ్ళు చెప్తున్నారు. కానీ బయట మటుకు ఇలాంటి ప్రచారాన్ని సాగనివ్వటమే కాకుండా చిరంజీవి చేస్తాడు, చిరంజీవి చేస్తే పవన్ కళ్యాణ్ కూడా తీరుతారని చెప్పారు. ఇది మైండ్ గేమ్ అని నేను ఇదివరకే ఒక వ్యాఖ్యానం చేశాను. నాకు తెలిసి జనసేనలో అత్యున్నత నాయకుడు కూడా ఇది ఒక మైండ్ గేమ్, ఇది ఒక ప్రచారం అన్న విధంగానే వ్యాఖ్యానించారు. కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పలేరు, కానీ ఈ సమయంలో ఇలాంటి ప్రచారాలు చాలా ఎక్కువగా చేయటం మటుకు ఆంధ్ర తెలంగాణ మొత్తం అతనే వచ్చేస్తున్నాయనే ఒక లేనిపోయిన వాతావరణం సృష్టించడానికి బీజేపీ చేస్తున్న హడావుడి ఇప్పుడు కొన్ని ఎన్నికలు వాళ్ళు గెలుచుండొచ్చు కానీ అంతమాత్రాన్ని అంత అయిపోయింది అన్నట్టుగా చెప్పడం మటుకు హాస్యాస్పదమైన విషయం. ఇంకా ఎన్నికలు చాలా దూరం ఉంది, బీజేపీ చాలా సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంది. ఈ లోపల వాళ్ళు తప్పిదాలనండి లేకపోతే లౌకిక తత్వానికి వచ్చే సవాళ్ళనండి ఇవన్నీ ప్రజలను ఆలోచింపజేయవని కూడా మనం అనుకోలేము. కాంగ్రెస్ దెబ్బతినవచ్చు కానీ అంతమాత్రం దేశంలో ప్రజలు ప్రజాస్వామ్య చైతన్యం లౌకిక తత్వం అన్నీ దెబ్బతినిపోతాయి. లేకపోతే ప్రజా ఎన్నికల వ్యవస్థలో ఎప్పుడు ఒక పార్టీకే వస్తుంటాయి అనుకోవడం, ఫిరాయింపులతోనే రాష్ట్రాలను కబలించగలం అనుకోవడం అది కొంచెం అతిశయోక్తి అవాస్తవం.